దిలీప్ కుమార్ గారు, ఇంతాక రవి గారు ఒకే మాట అన్నారు, ఇది సహజమైన గెలుపుగానే దీన్ని చూడాలి, ముఖ్యంగా కొన్ని కుల సమీకరణలను బేస్ చేసుకుని జరిగిన విజయంగా దీన్ని భావించాలి, కానీ ఇది వ్యక్తికి సంబంధించిన విషయంగా చూడకూడదు అంటున్నారు. మీరేం చెప్తారు? మీరే ఇంతకుముందు అన్నట్టు అక్కడ అన్ని వర్గాలు అన్ని పార్టీలు అన్ని కులాలు గతంలో పరిపాలించినాయి. ఇప్పుడు ఆర్ వెట్స్డ్ విత్ గవర్నెన్స్, ప్రీవియస్ గవర్నెన్స్. మీరు, నేను ఒక వన్ డే కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ కు యూపీకి వెళ్ళానండి. ఈ టైంలో అక్కడ మామూలుగా ఒక టాక్సీలో పోతుంటే ఆ టాక్సీ డ్రైవర్ నేను అడిగాను, అఖిలేష్ యాదవ్ ఎట్లా పరిపాలించాడు, మరి ఆయన అమెరికాలో చదువుకొని వచ్చాడు కదా, ఏముంది పరిస్థితి అంటే, అనగూడదు కానీ ఆయన రియాక్షన్ ఇచ్చినట్టుగా ఓతో పుట్టుగా సార్ అన్నారు. అంటే నేను చెప్తున్నా అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అంత వచ్చింది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అట్లాంటి డిటెరియరేట్ అయింది. గతంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కంటే నెక్స్ట్ ఇంకా లా అండ్ ఆర్డర్ డిటెరియరేట్ అయ్యి అసలు విచ్చలవిడిగా క్రైమ్, మాఫియాను మనమే చూసాం ఎన్ని రకాల ఆయుధాల డెల్లు పట్టుబడ్డాయో. సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్. తర్వాత మోడీ గారి యొక్క గవర్నెన్స్ కాన్ఫిడెన్స్, మీరు ఇంతకుముందు మల్లిగా రవి గారు అన్నట్టు దాదాపుగా 70 సీట్లు మనకు గతంలోనే ఎంపీ సీట్లకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ డెఫినెట్ గా ఈ రకరకాల ఆయన తీసుకున్నటువంటి ప్రో పబ్లిక్ పాలసీస్ ఉన్నాయో ఎవరిని ఆకర్షించకుండా యూపీ అనేది ఒక ఆయుధ పట్టు లాంటిది దేశ రాజకీయాలకు. అట్లాంటి చోట ఒక అందరు కూడా వెయిట్ చేశారు ఈ యూపీ రిజల్ట్ తోనే అసలు మోడీ భవితవ్యం తెలిపోయే లెవెల్ కూడా అందరు మాట్లాడే పరిస్థితి. అట్లాంటి ప్రజలు ఒక క్లియర్ వర్డ్ ఇచ్చే అసలు ఏ పోల్లు వాడు కూడా పెరిగి చేయలేదండి, ఇంత క్లియర్ మ్యాండేట్ ల్యాండ్స్లైడ్ విక్టరీ వస్తుందని. నాట్ ఓన్లీ దేర్ ఎల్స్ వేర్ ఆల్సో లైక్ ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ సరే మనం చూసేవాడ కాసో కూసో గెస్ట్ చేయలిగాం ఇంకేంటి వస్తుందనే తప్ప ఇంత ఐ మీన్ యూపీలో ఇంత వైనాడికి వస్తుందని ఈవెన్ పొద్దుగా పండిట్స్ ఎవరు ఆ పార్టీ పార్టీ ఎవరు చెప్పాల. సో దాంతో మీకు క్లియర్ గా అర్థమవుతుంది ప్రజలు ప్రతి దాన్ని కూడా వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు, ప్రతి అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ అని కూడా వాళ్ళు పరిశీలిస్తారు. ఒక కులం బేసిస్ తో కొంతకాలమే సక్సెస్ అవుతారు మంత్రి గారు అన్నట్టు మాయావతి ఆ కార్డుతో కొంతకాలమే సక్సెస్ అయింది. ఇప్పుడు ఆమె ఉనికి ప్రశ్నార్థకమైన పరిస్థితి ఏర్పడదు. అట్లాగే యాదవ్లో కూడా మీరు అన్నట్టు వాళ్ళ ఉనికి దుర్మార్తిగా మారింది. ఆర్ఎల్ఈ చీఫ్ ఒక్క సీటుకు పరిమితమయ్యాడు, ఒక జాట్ అనే వాళ్ళు ఎంత పవర్ఫుల్ గ్రూప్ అక్కడ, వాళ్ళు ఎప్పుడు 15 సీట్లు తక్కువ లేదు, మొన్న కూడా 10 కంటే తక్కువ లేదు. అట్లాంటి జాట్లు కూడా కులాన్ని నమ్ముకున్న ఎలక్షన్ పోతే ఏమైందని ఉపయోగంగా తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఒక ఇండికేటర్స్ అనమాట. ప్రజలు ఊరికే కులాలకో వాటితో మతాలకో పరిమితం అయ్యేప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు. అది అల్టిమేట్ గా టువర్డ్స్ డెవలప్మెంట్ పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు చూస్తారు చూస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి దగ్గర కూడా మీకు పెర్ఫార్మెన్స్ ఉంటే గవర్నమెంట్ అనేది ఒక జీటురాయి కాబోతుంది. కాబట్టి మీరే అన్నట్టుగా 2019 ఆల్మోస్ట్ గా ఒక వర్డిక్ట్ లాగా వచ్చేసింది ఆయన రాబోయే రోజులు వస్తారని. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ రాహుల్ గాంధీకి వచ్చిన ప్రతి అవకాశం ఆయన పాపం పాడు చేసుకోవాడు, తన ఎఫిషియన్సీని పూర్తి చేసుకోలేకపోయారు. నా ఈ రోజు క్రైసిస్ ఉంది, లీడర్షిప్ క్రైసిస్, కాంగ్రెస్ సఫరింగ్ విత్ లీడర్షిప్ క్రైసిస్. ఆ లీడర్షిప్ ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న అనేది ఉండడం వల్ల వాళ్ళు ఇంకా కూరుకుపోతున్నారు తప్ప పైకి. ఓకే దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్ ఒక్క నిమిషం, ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు నగేష్ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ నగేష్ గారు, లేట్ గా వచ్చారు కాకపోతే చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ లోనే మనం ఉన్నాం. ఆర్గనైజేషనల్ అండ్ స్ట్రక్చరల్ చేంజ్ పార్టీలో రావాలని రాహుల్ గాంధీ చెప్తున్నారు, ఓటమిని అంగీకరిస్తున్నాను అంటూనే. ఇక్కడ సమస్య రాహుల్ గాంధీ నాయకత్వం పైనే ఉందనేది బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చెప్పకపోయినప్పటికీ అంతర్గతంగా చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్న అంశంగానే, మీరు ఒక విశ్లేషకులుగా మీరు కూడా చాలా మంది మాటలు వినే ఉంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే 2019 కాంగ్రెస్ ని లీడ్ చేసేది ముఖ్యంగా మోడీని లేదా బీజేపీని నిలువరించగలిగే సామర్థ్యం కాంగ్రెస్ కి రావాలంటే రాహుల్ గాంధీ నాయకత్వంలోనే లోపం ఉంది అనేది సమస్య. మీ విశ్లేషణ ప్రకారం మీరేం చెప్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీతో ప్రాబ్లం ఏంటంటే హీఈస్ ద ప్రాబ్లం అండ్ హీఈస్ ద సొల్యూషన్. రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ లేకపోతే కాంగ్రెస్ లేదు, రాహుల్ గాంధీ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ గెలవలేదు. ఇప్పుడు మనం చూసాం ఇప్పటికొక 12-13 ఎలక్షన్స్ 2014 నుంచి వరుసగా ఓడిపోతూనే వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే స్ట్రక్చరల్ క్రైసిస్ మాట్లాడతారు కానీ వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ ఒక బురదలో కూరుకుపోయింది. ఆ బురద ఏమిటంటే చాలామంది నేను ఇదేంటో నేను అంటుంది కాదు, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది, మళ్ళీ నేను చూసి మీకు రిపీట్ చేస్తున్నాను. ఇదేమిటంటే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఒక స్ట్రక్చరల్ క్రైసిస్ గురించి ఇదే పదాలు వాడారు. వాడి ఉమాశంకర్ దీక్షిత్ అనేది భీష్మ పితామహుడు అంటుండే వాళ్ళు పార్టీలోనే, ఆయన పేరే ఇది, ఆ పేరు కూడా నేను పెట్టింది కాదు. స్ట్రక్చరల్ చేంజెస్ చేయాలి పార్టీలో అట్ ఎవ్రీ లెవెల్, ఫ్రమ్ బూత్ లెవెల్ టు
ప్రెసిడెంట్ లెవెల్ ఎలక్షన్స్ జరగాలన్నారు. ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎంపీగా కావాలి, లేకపోతే జనరల్ సెక్రటరీ కావాలి, లేకపోతే పార్టీ వైస్ ప్రెసిడెంట్ కావాలి, సిడబ్ల్యూసీ మెంబర్ కావాలి. కాంగ్రెస్లో ఎంత ఎంత గొప్పవాళ్ళు అంటే ఏఐసీసీ మెంబర్ ఒక కొన్ని వందల మంది ఉంటారు. ఆ ఏఐసీసీ మెంబర్ ఒక బ్యాడీ తీసుకుని కూడా వాళ్ళు తన పనులు చేసుకునే కెపాసిటీ ఉంది. సో ఈ పార్టీలో ఒక ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. సో డెమోక్రసీ ఎక్కువైందని అభిప్రాయం కూడా లేదు. అంటే ఇంటర్నల్ డెమోక్రసీ రెండు రకాలుగా ఉన్నాయి. ఒక పక్క నుంచి ఏమో మీరు వచ్చి హోలీ కౌ, ఏది పార్టీ లీడర్షిప్ ఏమిటో హోలీ కౌ, వాళ్ళ గురించి మాట్లాడడానికి మీరు ఎక్కడ అవకాశం లేదు. పార్టీ లీడర్షిప్ అగేన్స్ట్గా మాట్లాడితే మిమ్మల్ని బయటికి పంపిస్తారు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఎవరు విచ్చలవిడిగా వాళ్ళు ఇన్ఫైటింగ్ మొత్తం ప్రతి రాష్ట్రంలో ఇన్ఫైటింగ్ ఉంది. ఇప్పుడు గోవా క్రైసిస్ దేనికి అంటారు? ఇప్పుడు సరే బీజేపీ అక్కడ కొన్ని చేసి ఉండొచ్చు, తన పెత్తనం చూపించి ఉండొచ్చు, కొన్ని ఇటు అటు చేసి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బీజేపీ చేసిన ఇది గోవా ఫార్వర్డ్ అనే పార్టీ మొత్తం ఎన్నికల్లో వాళ్ళు బీజేపీకి అగేన్స్ట్ క్యాంపెయిన్ చేసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఈరోజు సాయంత్రం చేరారు. బట్ ఇప్పుడు కాంగ్రెస్లో ప్రాబ్లం అక్కడ ఏంటంటే ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు ఒకరితో ఒకళ్ళు పోటీ పడుతున్నారు. సో వాళ్ళు కాంగ్రెస్ కుడ్ నాట్ సెలెక్ట్ సిఎల్పి లీడర్. దానివల్ల దిగ్విజయ్ సింగ్ పోనీ ఆయన డెసిషన్ తీసుకోవాలి. మళ్ళీ హైకమాండ్ని సిగ్నల్ రావాలి. ఆ హైకమాండ్ ఏమో డెసిషన్ తీసుకోవాలి. ఇక ఐదు ముఖ్యమంత్రులేమో ఒక కొలిక్కి రారు. ఇదే ఇంటర్నల్ డెమోక్రసీ. సో కాంగ్రెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ చాలా మటుకు ఎప్పుడు సాల్వ్ అవుతాయంటే కాంగ్రెస్లో ఒక ఇంటర్నల్ డెమోక్రసీ. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక నామినేటెడ్ అంటే ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు, ఆయన నామినేటెడ్. సో ఆయన మాట ఎందుకు వినాలి? నేను కూడా నేను ఇంకో పవర్ సెంటర్కి ఢిల్లీలో నేను క్లోజ్ ఉంటే నేను అంతకన్నా గొప్పవాడిని. సో ఇలాంటి పార్టీలో సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్లో ఇంటర్నల్ డెమోక్రసీ కావాలి, ఈ ఎక్స్టర్నల్ డెమోక్రసీ కాదు. ఎవరు పడి ఇప్పుడు డిసిడెన్స్ వచ్చేసే వరకు, ఇప్పుడు మనం అంటే మీకు చెప్తాను, 78 నుంచి 83 దాకాను తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ఈ ఐదేళ్ళు కాంగ్రెస్లో మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి అలాంటివి ఏం లేవు. ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకోవడం. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ వాజ్ రిపీటెడ్ బిట్వీన్ 1989 అండ్ 1994. అక్కడ ఏం జరిగింది? ముగ్గురు ముఖ్యమంత్రి రెండుట్లో ఒకటి రిజల్ట్ వచ్చింది. రెండు సార్లు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓడిపోయారు. సో కాంగ్రెస్లో ఈ డెమోక్రసీ కాదు మనకు కావాల్సిన అసలు డెమోక్రసీ. ఏది? ఎవ్రీబడి ఈజ్ ఎలక్టెడ్ త్రూ ది రవి గారు. ఉమర్ అబ్దుల్లా గారు చాలా క్లియర్ చెప్తున్నారు, యూపీఏ భాగస్వామ్య పక్ష నేత. 2019 నీకు మర్చిపోండి, 2024కైనా సరే మోడీని నిలువరించగలిగేలా మనం సన్నద్ధం అవ్వాలని చెప్తున్నారు. ఓవైపు రేణుకా చౌదరి దిగ్విజయ్ సింగ్ ని, ముఖ్యంగా గోవాకి సంబంధించి దిగ్విజయ్ సింగ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదొక షీ సెడ్ లైక్ దిగ్విజయ్ సింగ్ ని సాక్ చేయండి అని కూడా ఆమె చెప్తోంది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే దిగ్విజయ్ సింగ్ నో లేకపోతే ఇంకో నాయకుడినో బ్లేమ్ చేసే గేమ్ నడుస్తోంది. కానీ ఎందుకని రాహుల్ గాంధీ లేకపోతే ఇంతకుముందు సార్ చెప్పినట్టు గాంధీ ఫ్యామిలీని అసలు ఒక్క విమర్శ కూడా చేయడానికి ఎందుకని కాంగ్రెస్ భయపడుతూ ఉంటుంది? లేకపోతే అటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం లేదా? స్వతంత్రం రాకముందు నుంచి మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర కూడా మొత్తం అధికార పీఠానికి దగ్గరగా ఉండటం, అధికారంలో ఉండటం రెండు వాళ్ళే ఉన్నారు. ఉన్నా కూడా ఈనాటికి కూడా ప్రజాస్వామ్యంలో మొత్తం ప్రజల కోసమే జీవించేటటువంటి ఒక కుటుంబంగా వాళ్ళు ఇద్దరు వ్యక్తులు, ఇందిరాగాంధీ దేశం కోసం, రాజీవ్ గాంధీ దేశం కోసం చనిపోవటం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవటం లేకపోతే వాళ్ళ కోసం జీవించడం అనేటటువంటి ఆలోచన లేని ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండటం వల్ల వాళ్ళ మీద మేము ఎవరు కూడా మాట్లాడే స్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఇట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ లీడర్షిప్ ఫైరింగ్, లీడర్షిప్ ఏం చేయాలనేది కాదు నేను చెప్పేది, మన సిద్ధాంతం ఏం చేయాలనేది. దాని అర్థం ఒక వార్ జరిగేటప్పుడు కపిల వాయు గారు ఆయన మంత్రించి ఒక అగ్ని బాణాన్ని వేసారనుకో, దానికి వ్యతిరేకంగా మేము వేయాలా? వర్ష బాణం వేయాలా? మరి అది వేయకుండా మనం ఇంకోటి వేస్తే అది వచ్చి మనకు తగులుతుంది. అందుకని మన సిద్ధాంతం ఏదైతే ఉందో, మనం ఏం చెప్తున్నామో ప్రజలకి ఏమీ అర్థమవుతుంది, ఎందుకు కనెక్ట్ కావటం లేదు, మన ఆయుధాలని మనం మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ నువ్వు అక్కడక్కడ బూత్ లెవెల్లో ముగ్గురిని, ఆ నుంచి మండలంలో ఇంకో హాన్ని, పైన ఒకడిని, ఇక్కడ ఒక ఎన్ని పెట్టినా నీ దగ్గర జనంతో పాటు నీ దగ్గర ఆయుధాలు ఉండాలి. నీ సిద్ధాంతమే నీ ఆయుధం, నీ సిద్ధాంతమని ప్రజల దగ్గర తీసుకుపో. మోడీ ఎవరు? హూఇజ్ మోడీ? మోడీ హాస్ గాట్ ఎ ఫిలాసఫీ. మోడీ ఎవరో చెప్తాను. ఈజ్ ఓన్లీ ఆర్డినరీ పర్సన్. హీ బికమ్ సీఎం అండ్ హీ బికమ్ పిఎం నాట్ బికాస్ ఆఫ్ హిమ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ హీఈస్ ప్రీచింగ్, వాట్ హీఈస్ టెల్లింగ్.
టు ది పీపుల్. నేను వస్తే ఇది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, నా సిద్ధాంతం. అది కాంగ్రెస్ చెప్పలేకపోతుందా? నేను చెప్పి మోడీ గారు పుట్టక ముందు చాలా సార్లు, అంతకు ముందు 2 సార్లు భారతదేశం మొత్తం పరిపాలించిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే చూశారు. ప్రజాస్వామ్యంలో మీకు నాకు పోటీ జరిగేటప్పుడు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చాము, ఆయన ఇది చెప్పాడు ఇంకోటి ఇచ్చామని చెప్తున్నారు. అయితే మేము కూడా పెరుగుతున్న ఆకాంక్షలు అవసరాలు వాటిని దృష్టిలో పెట్టుకుని మా సిద్ధాంతాన్ని ఎంతవరకు ప్రజల దగ్గర తీసుకుపోవాలని చూస్తాం. ఈ కుటుంబం లేనప్పుడు కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. పార్టీ సిద్ధాంతాన్ని పట్టుకొని సిద్ధాంతం ఉంటే చాలు. సమస్య అండి, సిద్ధాంతం ఎక్కడి నుంచి చెప్పబోతుంది అంటే వెస్ట్ బెంగాల్ లోని లెఫ్ట్ ఫ్రంట్ తో కలిసి కంటెస్ట్ చేశారు. లెఫ్ట్ ఫ్రంట్ మునిగిపోయిన అది వేరే సంగతి. లెఫ్ట్ ఫ్రంట్ తో కలిసి కంటెస్ట్ చేశారు మొన్న బాంబే ఎలక్షన్స్ లోని. అవకాశం దొరికితే ఒకళ్ళు బీజేపీ అవకాశం ఇచ్చుంటే శివసేనతో కలిసి బాంబే మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ ఎన్నుకున్న ఒక పక్క నుంచి లెఫ్ట్ ఫ్రంట్, ఇంకో పక్క నుంచి శివసేన. దే ఎక్స్ట్రీమ్ ఫ్రింజెస్ ఆఫ్ ది నేషనల్ పాలిటిక్స్. అండ్ అప్పుడు కూడా మనం ఈ విమర్శ కూడా బెంగాల్లో లెఫ్ట్ తో కలిసి వెళ్ళారు, కేరళలో మాత్రం పోటీ ఉంది. అదే టైం సిద్ధాంతం లేకపోతే ఇది అండ్ క్రైసిస్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతోందో, మోడీ ఎంత బలంగా తీసుకెళ్లగలుగుతున్నారో, అంత బలంగా కాంగ్రెస్ తీసుకెళ్లకపోవడమే బీజేపీ విజయంగా భావించాల్సి ఉంటుందా? ఒకటి పాలసీస్, ప్రజలు మార్పు కోరుకుంటారు, ఎవ్రీ టైం మార్పు కోరుకుంటారు వాళ్ళు. ప్రజలు మీరు ఎప్పుడైనా వాళ్ళకు రకరకాల అంబిషన్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ని అసెస్ చేస్తుంటారు. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా వాళ్ళు డెఫినెట్గా ప్రజల మైండ్ లోపల ప్రతి ఫెయిల్యూరు, ప్రతి విక్టరీ, ప్రతి పాలసీ, ప్రతి ప్రామిస్ ఇవన్నీ రీస్ట్ అవుతాయి. వాళ్ళు ఓటుకు దగ్గరికి పోయేవాడు మనం అనుకుంటాం, కానీ ఈ దేశంలో అద్భుతమైనటువంటి డెమోక్రసీలో ఒక అద్భుతమైన ఫినామినా ఫీచర్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆ టైంలో వాళ్ళు ఇవన్నిటి కూడా వ్యక్తీకరిస్తారు. దాని రిజల్టే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా. కాబట్టి మోడీ గారు డెఫినెట్గా కాంగ్రెస్ సక్సెసివ్ ఫెయిల్యూర్స్ మీద బిల్డ్ అయ్యి ఆ కరప్షన్, నెపోటిజం, వాట్ ఎవర్ యూ కాల్ ఆశ్రిత ప్రతిపాదం, ఇవన్నిటి పీకల దాకా స్కామ్లు గురిపోయిన దేశం నుంచి ప్రజలు మార్పు కోరుకున్నట్టే మోడీ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడు క్లియర్ మ్యాండేట్తో. ఆ సక్సెస్ అయింది ఎందుకు అవుతున్నాడు ఇప్పుడు కూడా అంటే ఆయన తన పాలసీస్ని మీరు అన్నట్టుగా ప్రజల్లోపలికి తీసుకోగలుగుతున్నాడు. ఆ పాలసీలను ప్రజలు ఎంతూజియాస్టిక్గా చూస్తున్నారు, దాన్ని స్వీకరిస్తున్నారు. ఆయన ప్రాక్టికల్ కూడా చాలా వాటిని చేసి చూపించాడు. ఆయన గతంలో సీఎంగా కూడా ఒక హానెస్ట్ మనిషిగా సక్సెసివ్గా 3 టైమ్స్ ఒక సక్సెస్ఫుల్ సీఎంగా ఉండి ఒక మోడల్ ఇచ్చాడు దేశానికి. ఆ మోడల్ని అక్కడ ఒక ఎలక్షన్, చాలా పార్టీలు ఏం చేస్తాయంటే ఎలక్షన్స్లో ప్రామిస్ చేసి పవర్లోకి వచ్చాక మర్చిపోతాయి. అందువలనే ఎప్పుడు కూడా ఇంకోటి ఓటేసే ప్రయత్నం చేస్తాడు ఓటర్ అనేవాడు. అట్లా కాకుండా ఆయన తన పాలసీస్ని ఒక్కొక్క స్టెప్ మనం చూసాను, ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ జనాకర్షణ పథకాలు తీసుకెళ్లాడు. కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ ఈ రోజు కూడా వచ్చాయి. మీరు ఇంతకుముందు అన్నట్టుగా యూపీ అన్నది ఒక డెఫినెట్గా గుండె కాయాలంటే దేశం దాని. సో అక్కడ ఈ రోజు ఆయన సక్సెస్ కావడం అంటే కష్టం. రాహుల్ గాంధీని నాకేం రాహుల్ గాంధీ వ్యతిరేకత లేదు, గాంధీ ఫ్యామిలీ కంట్రిబ్యూషన్. నేనేమంటే వినండి, కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఏమి తెలియదు, జీరో నేను అనట్లేదు. దేశానికి స్వాతంత్రం కూడా తెచ్చి ఉండొచ్చు, ఒక అందులో కూడా మీరు చెప్పుకున్నట్టు గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు దేశానికి. కానీ వాళ్ళ సక్సెసివ్ ఫెయిల్యూర్స్ అన్నది ఈ రోజు వాళ్ళకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసినాయి. ఇన్ని ఫెయిల్యూర్స్ నుంచి కూడా వాళ్ళు గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇన్స్పైరింగ్ లీడర్షిప్ వారిని మీరు ఉత్తరప్రదేశ్లో గెలిచారు, చాలా పెద్ద మెజార్టీతో గెలిచారు, కానీ ఒక్క ఇంక్లూజివ్నెస్ లేకుండా చేసే ఒక అక్కడ జరిగింది, దాని పర్యవసానం ఏమవుతుందనేది ఆలోచించండి. మీరు 403 సీట్లు మీరు అభ్యర్థులు నిలబెట్టేటప్పుడు ఒక్క అభ్యర్థిని కూడా 20-25% ఉన్నటువంటి ముస్లింస్లో ఒక్కడిని ఇవ్వకుండా మీరు గెలిపించారు. ఓకే, ప్రజాస్వామ్యంలో అది సాధ్యమైంది, కానీ ఈ ఎక్స్క్లూజివ్నెస్ ఎంతవరకు దారి తీస్తుంది? మీరు ఎందుకు అభ్యర్థి ఎట్లా చెప్తారు? ప్రజలు ఇప్పుడు రాజీవ్ గాంధీని ఎక్స్క్లూడ్ చేశారు,
మోడీ గెలిచిన తర్వాత వినండి, నిన్న మోడీ గెలిచిన తర్వాత ఏమన్నాడు, నిన్నటి వరకు పోటీ చేశాం ప్రతి సీట్లో, ఒక దగ్గర గెలిచి ఉండొచ్చు ఒక దగ్గర ఓడిపోడు. ఈ రోజు ఈ ప్రభుత్వం అన్నది మొత్తం ప్రజల ప్రభుత్వం అన్నది అధికార పీఠంలో భాగస్వామ్యం. ప్రధానమంత్రి మొన్న మాట్లాడినప్పుడు ఏమన్నానంటే, నేను అందరికి ప్రైమ్ మినిస్టర్ ని, నేను ఎవరి మీద ఇచ్చాను, బట్ దాంట్లో ఏమిటంటే గెలుపు ఓటమి అందరికి ఉంటుంది అన్నారు. గోవాలో వచ్చేసరికి యూపీలో ఏమో గెలిపోవటమే, మేము గెలిచినప్పుడు చాలా పెద్ద మనిషిగా ఉంటాం. గోవాలని మీకు మెజారిటీ తక్కువ వచ్చినప్పుడు మీరు పవర్ కోసానికి అంత పాకులాడుతున్నాను చెప్పండి. ఇప్పుడు బీజేపీ ఘన విజయం సాధించింది, కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఇన్క్లూజివ్నెస్ లేకపోతే రేపు కొత్త సమస్యలు వస్తాయి. రేపు మీరు సత్తాలో ఉన్న పార్టీ, సత్తాలో ఉన్న పార్టీ రేపు మైనార్టీస్ కి దేశం ముఖ్యమయ్యా, మీ గెలవటం ముఖ్యం కాదు, దేశ ప్రజల్లో అంతర్గత పోరాటాలు రావద్దు. సార్ ఏ పాలసీ అయినా సరే, ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీలో సమస్యలు ఉంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగే సామర్థ్యం ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఉండాలి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి. అక్కడ వైఫల్యం ఉందేమో అన్న ఒక అభిప్రాయమే వస్తుంది. కానీ డిమానిటైజేషన్ టైంలో మనం రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ని చూసాం, ఒక భూకంపం రాబోతోంది అన్న స్టేట్మెంట్, అది చాలా వరకు పెద్ద ఇంపాక్ట్ చూపించినట్టే. ఎందుకంటే తర్వాత ఏమీ లేదు. ఒక నాయకుడి స్థాయిలో తను చేస్తున్న కామెంట్స్ పట్ల తనకు అవగాహన రాహిత్యమా లేకపోతే సమర్థత లేకపోవడమా, ఇది ఇది ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా? దాన్ని టోటల్ గ్రౌండ్ సిచ్యువేషన్ రాంగ్ రీడ్ చేశారండి. అసలు డిమానిటైజేషన్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకున్నారు. అల్టిమేట్ గా ప్రూవ్ అయింది ఏంటంటే డిమానిటైజేషన్ వల్ల ఎఫెక్ట్ కాలేదు. రెండోది ఏంటంటే 2014 ఓటమితో ఏమి కొత్త నేర్చుకోలేదు. జస్ట్ 2.5 బీహార్ లోని మోహన్ భాగవత్ కొన్ని స్టేట్మెంట్ చేసి రిజర్వేషన్స్ ఉండకూడదు అనేది, అది బీహార్ లో వాళ్ళు దెబ్బ తినేది. అదే దీంతో పార్టీ, సో ఇలాంటి పొరపాట్లు వీళ్ళు చేయలేదు. ఇది దీంట్లోని ఉత్తరప్రదేశ్ లో వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు తప్పేం చేశారు, 2014 మోదీని డైరెక్ట్గా అటాక్ చేశారు, మోదీని కమ్యూనల్ గా చేశారు, ఒక కూన్కే ఏది కూన్కే కిలాడి ఏవో పదాలు దళాల్ కూన్కే దళాలు, మళ్ళీ ఏం చేశారు అదే మిస్టేక్స్, మళ్ళీ మోదీని డైరెక్ట్గా ఈ 2017 ఎలక్షన్ లో మీరు అటాక్ చేశారు, అది చెల్లలేదు అది. సో మీరు దానివల్ల ఓడిపోయారు, మీరు ఆ మిస్టేక్స్ ఏం నేర్చుకోలేదు. మీరు ఇవాళ డిమోనటైజేషన్ అనేది ఒక సబ్జెక్ట్, దానికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ జీవన విధానానికి సంబంధించిన విషయాలు ఎన్నో, అక్కడ ఉన్న ఎస్పీ మీద వ్యతిరేకత, ఆ బిఎస్పీ దాని మీద రాకుండా నేను కాదంట ఏం చేస్తారు మీరు. ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్ లో 25-30% ఉన్నటువంటి ముస్లింస్ కి ఒక్క సీటు గుర్తించకుండా పరిపాలన, రేపు వచ్చే అంతర్గత పోరాటాలకి మీరే బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు అండ్ నగేష్ గారు, దిలీప్ కుమార్ గారు. సారీ ఎక్కువ టైం మనం మీరు ఇక్కడ గడపలేకపోయారు ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం, వాట్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీ అభిప్రాయాలు తెలియజేసిన, థ్యాంక్ యూ సార్.
నాయకత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేకపోతే బీజేపీ నాయకత్వం ఈ రెండింటికి సంబంధించి కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు మోడీ వైపు ప్రజలు ఎక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. 78% సక్సెస్ రేట్ మోడీకి ఉంటే 22% రాహుల్కి సక్సెస్ రేట్ ఉందని చెబుతున్నారు. ఇది రాబోయే రోజుల్లో పెరుగుతుందా? రాహుల్ గాంధీ తన ఐడియాలజికల్లీ తన చేంజెస్ కూడా తనలో కూడా యాటిట్యూడ్ వైజ్ కావచ్చు తన నాయకత్వం లో కావచ్చు ఎటువంటి చేంజెస్ తెచ్చుకుంటాడు, తెచ్చుకుంటేనే కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే విశ్లేషకుల మాట ఎంతవరకు నిజమవుతుందనేది మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి భారత్ చూడే, దేశం కోసం ధర్మం కోసం.